హలో గైస్ హాయ్ ఎలా ఉన్నదంతా ఏంటి సంగతులు ఓకే వెల్కమ్ టు మై ఛానల్ వన్స్ అగైన్ మనం ఇవాళ రాలెట్స్ అనే టాపిక్ చూద్దాం ఎనీవే మనం లాస్ట్ క్లాసెస్లో పోరిక్ సెక్షన్స్ పాలిగాన్స్ ఇవన్నీ చేసాం అలాగే జియోమెట్రికల్ కన్స్ట్రక్షన్స్ కూడా మనం కంప్లీట్ చేసేసాం సో నా ఫ్రమ్ టుడే అన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ రాలెట్స్ రాలెట్స్ అంటే ఇంజనీరింగ్ కౌస్ మన టెక్స్ట్ బుక్లో మనకి ఇంజనీరింగ్ కవర్స్ అనే నేమ్తో ఉంటుంది ఓకే అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ సెషన్

కొత్తగా సబ్జెక్ట్ కొత్తగా ఇంజనీరింగ్ జాయిన్ అయినా ఏ అయినా ఏదో సిఎస్సి ఐటీ ఎవరికైనా కూడా ఇది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఓకే సో నా వితౌట్ వేస్టింగ్ టైం ఐ విల్ స్టార్ట్ ద లెక్చర్ ఓకే ద టాపిక్ కీస్ రోలెట్స్ ఓకే దీన్నే మనం టెక్స్ట్ బుక్స్లో ఇంజనీరింగ్ కర్వ్స్ అంటారు అసలు రోలెట్ అంటే ఏంటి సార్ ఇంజనీరింగ్ కౌస్ అంటే ఏంటి రెండు ఒకటే బట్ రోలెట్స్ అంటే ఏంటో మనం నేను అసలు మీకు రోలెట్ అంటే ఏంటనేది డెఫినేషన్ చెప్తాను వాట్ ఈస్ రోలెట్ ఎ రోలెట్ ఈస్ ద పాత్ ట్రేస్డ్ బై ఎ పాయింట్ ఇట్ ఈస్ ద పాత్ ట్రేస్డ్ బై ఎ పాయింట్ Located on the curve in which the curvature rotates on another fixed curve, another fixed one. ఓకే అంటే ఏం లేదు రెండు కర్వేచర్స్ ఉన్నాయి ఓకే ఆ టూ కర్వేచర్స్లో ఒక కర్వేచర్ మీద మనం ఈ పాయింట్ పెట్టుకున్నాం ఆ టూ కర్వేచర్స్ ఒకటి ఫిక్స్ చేసి ఇంకొకటి నాన్ ఫిక్ ఇంకోటి ఫిక్స్ చేయకుండా ఒక దాని మీద ఒకటి రోల్ అవుతూ ఉంటే అప్పుడు ఆ పాయింట్ని కనుక మనం ట్రేస్ చేస్తే ఆ పాయింట్ యొక్క ప్యాత్ ఆ ప్యాతే మనకి రోలేట్ అవుతుంది ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇవి మనకి ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్లో కానివ్వండి అలాగే ఆల్ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఇది బాగా యూజ్ అవుతుంది చూడండి ద ప్యాత్ ట్రేస్డ్ అవుట్ బై ఎ పాయింట్ లొకేటెడ్ ఆన్ ద కర్వ్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద సర్కంఫ్స్ ఆఫ్ ఎ కర్వ్ సర్కంఫ్స్ అని పెట్టుకుందాం సర్కంఫురెన్స్ అంటే చుట్టుకొనత ఆ పాయింట్ చుట్టూ ఆ సర్కిల్ ఆ సర్ ఆ కర్వేచర్ కర్వేచర్ అంటే ఇలానే ఉంటుంది కదా ఓకే ఇలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు ఓకే ఆ కర్వేచర్ మీద ఒక పాయింట్ కర్వేచర్ ఒక సర్కంఫురెన్స్ మీద మనం ఒక పాయింట్ని ఇండికేట్ చేసి ఆ కదివేచదు ఇంకొక ఫిక్స్డ్ కథవేచ మీద రొటేట్ అవుతున్నప్పుడు ఈ ప్యాత్ ఎలా ఉంటుంది అనేది కనుక మనం ట్రేస్ చేస్తే చూడండి ఇది ఒక కదివేచల్ ఇది ఒక కదివేచది ఈ కదివేచది ఫిక్స్డ్గా ఉందనుకుందాం ఈ కదివేచేది రోల్ అవుతుంది అనుకుందాం దీని మీద నేను ఒక పాయింట్ పెట్టాను అనుకోండి ఏమవుతుంది ఇది కాసేపటికి ఇలా రొటేట్ అవుతుంది అనుకుందాం ఇలా రొటేట్ అవుతుంది అనుకుందాం ఓకే అప్పుడు ఇది ఎక్కడికి వచ్చింది ఈ పాయింట్ ఈ పాయింట్కి వచ్చుద్ది ఓకే సో అంటే ఇప్పుడు ప్యాత్ ఎలా మూవ్ అయింది పాయింట్ ఈ ఇలా ఉన్న కర్వేచర్ ఇలా మూవ్ అయింది అప్పుడు ఇక్కడ ఉన్న పాయింట్ కూడా ఏమవుతుందండి ప్యాత్ ఇలా మూవ్ అవుతుంది సో దిస్ ఈజ్ వాట్ ద ప్యాత్ ఆఫ్ ది పాయింట్ వెన్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద సర్కం సెన్స్ ఆఫ్ ఎ పాయింట్ అండ్ రోలింగ్ ఆన్ అనర్ ఫిక్స్డ్ కర్వేచర్ దిస్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ రోలెట్ సార్ మీద బాగానే ఉంది బట్ కర్వేచర్స్ అంటే మనకు టూ టైప్స్ ఉన్నాయి ఓకే అవి ఏవేంటి వెయిట్ చెప్తాను कर्वेचर्स आइप वनज कर्वेचर्फ रेडियो कर्वेचर् रेडियो कदा ओके कर्वेचर आफ् रेडक्वल टू इनिटी नैक्स्ट कर्वेचर आफ् रेडियक्वल टू इनफिनी टू टाइपो कर्वेचर ఆఫ్ రేడియస్ ఇన్ఫినిటీ ఉంటుంది ఇంకోటేమో నాట్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఉంది ఈక్వల్ టు ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ అంటాం నాట్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అంటే సంథింగ్ ఫనైట్ విల్ బి దేన్ ఇట్ విల్ బి ఫనైట్ ఓకే ఇన్ఫినిటీకి ఆపోజిట్ ఫనైట్ అంటే ఎంతో కొంత రేడియస్ ఉంది అని సో బాగానే ఉంది కథవేషన్ ఆఫ్ రేడియస్ ఒకదానికి ఇన్ఫినిటీ అంటున్నారు టూ టైప్స్ ఉన్నాయి ఒక టైప్ ఏమో రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఇంకో టైప్ ఏమో రేడియస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఓకే బట్ ఇక్కడ టూ కర్వేచర్స్ ఉన్నాయి కదా టూ కర్వేచర్స్ ఉన్నాయి అవి ఏంటి ఒకటేమో ఫిక్స్డ్ వన్ ఇంకొకటేమో రోలింగ్ వన్ ఓకే సార్ బాగానే ఉంది ఇప్పుడు ఈ ఫిక్స్డ్ కర్వేచర్ని ఈ ఫిక్స్డ్ కర్వేచర్ రేడియస్ నాట్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అనుకుందాం అంటే ఈ ఫిక్స్డ్ కర్వేచర్ రేడియస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అంటే అంత సంథింగ్ ఎంతో కొంత ఫన్ అయిట్ ఉంది అనుకుందాం అండ్ ఈ రోలింగ్ కర్వేచర్స్ ఉంది కదండి ఈ రోలింగ్ కర్వేచర్ యొక్క రేడియస్ ఈస్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అనుకుందాం అంటే ఏంటి ఫిక్స్డ్ కర్వేచర్ యొక్క రేడియస్ ఫన్ అయిట్ ఉంది రోలింగ్ అయ్యేదాన్ని ఇన్ఫినిటీ ఉంది ఇప్పుడు ఏ కర్వేచర్ విత్ హ్యావింగ్ ఏ కర్వేచర్ ఆఫ్ రేడియస్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ వాట్ ఇట్ విల్ బికమ్ ఇట్ విల్ బికమ్ ఏ స్ట్రైట్ లైన్ ఇట్ విల్ బికమ్ స్ట్రైట్ లైన్ స్ట్రైట్ లైన్ ఈజ్ నథింగ్ బట్ దానికి ఇంకో ఇంకో ఉన్న ఇంకొక నేమ్ ఏంటంటే స్ట్రైట్ లైన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఎ కర్వేచర్ విచ్ ఈజ్ హ్యావింగ్ రే ఇన్ఫినిటీ రేడియస్ ఓకే దీన్ని కూడా మనం ఏమంటాం స్ట్రైట్ లైన్ అని అంటాం సో ఇప్పుడు ఏంటిది స్ట్రైట్ లైన్ ఇప్పుడు అకార్డింగ్ టు దిస్ స్టేట్మెంట్ ఏమైంది ఫిక్స్డ్ కర్వేచర్ ఎలా ఉంది ఫనైట్ అంటే ఫనైట్గా ఉంటే ఏమవుతుందండి దాని ఫనెట్ రేడియస్తో ఎంతో కొంత సర్కిల్ అయితే డ్రా చేయొచ్చు కదా ఎంత కొంత సర్కిల్ అయితే డ్రా చేయొచ్చు రోలింగ్ వన్ ఎలా ఉంది అంటే దాని మీద రోల్ అయ్యేది ఎలా ఉంది రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ అంటే ఏమవుతుందండి ఇట్స్ అ స్ట్రైట్ లైన్ ఓకే సో ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ కనుక అంటే స్ట్రైట్ లైన్ అనేది ఫిక్స్డ్ కర్వేచర్ మీద అంటే స్ట్రైట్ లైన్ అనేది సర్కిల్ మీద కనుక రొటేట్ అయితే చూడండి సర్కిల్ ఈస్ ఫిక్స్డ్ అండ్ స్ట్రైట్ లైన్ ఈస్ మూవింగ్ దెన్ యూ విల్ గెట్ ఇన్వాల్యూట్ then you will get involute so what is the definition of involute manas kachandayi The definition when a straight line moves or rotates over a fixed circle

ఓకే సో బాగానే ఉంది ఇంకా ఎనీ టైప్స్ ఉన్నాయి ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి చెప్తా దిస్ ఈజ్ ఇన్వాల్యూట్ ఓకే సో నోట్ డౌన్ పాస్ చేసుకొని నోట్ డౌన్ చేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్కి వెళ్తాను ఓకే మనకి ఇన్వాల్యూట్ అంటే ఏంటండి ఓకే వ్యాన్ ఏ రోలింగ్ కర్వేచర్ విచ్ ఈస్ హ్యావింగ్ రేడియస్ ఇన్ఫినిటీ రోలింగ్ కర్వేచర్ ఏదైతే ఇన్ఫినిటీ రేడియస్ ఉన్న రోలింగ్ కర్వేచర్ అనేది రోలింగ్ కర్వేచర్తో ఉన్న కర్వేచర్ ఫిక్స్డ్ కదివేచ్చారు అది ఎలా ఉండాలి రేడియస్ ఈజ్ ఫైన్ ఎయిట్ నాట్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ నాట్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఉన్న నాట్ ఈక్వల్ టు రేడియస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఉన్న ఒక కర్వేచర్ మీద రేడియస్ ఈజ్ ఇన్ఫినిటీ ఉన్న ఇంకో కర్వేచర్ కనుక రొటేట్ అయితే అప్పుడు మనకేమొస్తుందండి ఇన్వల్యూట్ వస్తుంది ఓకే రోలింగ్ కర్వేచర్ రేడియస్ ఇన్ఫినిటీ ఉంటే దానికి అదేమవుతుంది స్ట్రైట్ లైన్ అవుతుంది ఫిక్స్డ్ కది వేసేది కనుక ఇది రేడియస్ నాట్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అంటే ఫనేట్ ఎంతో కొంత రేడియస్తో సర్కిల్ వచ్చింది సో ఈ సర్కిల్ మీద స్ట్రైట్ లైన్ రొటేట్ అవుతూ ఉంటే దెన్ ప్యాత్ ట్రేస్డ్ బై దిస్ పాయింట్ లెటర్ సే దిస్ ఈస్ ద పాయింట్ పి దెన్ ద ప్యాత్ విల్ బి లైక్ దిస్ దిస్ ఈస్ కాల్డ్ ఇన్వల్యూట్ వల్యూట్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్వల్యూట్ ఓకే ఒక్కోసారి ఏమంటాడంటే బోద్ధ పాయింట్స్ కనుక్కోమంటాడు అంటే ఈ రెండు పాయింట్ది కనుక్కోమని ఇక పాయింట్ ఎక్కడ పెట్టుకున్నాం కదండి ఇక్కడ పాయింట్ ఎక్కడ పెడతాడు ఇక్కడ పెడతాడు కనుక్కోమంటాడు కనుక్కోవాలి మనం ఓకే అలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను చెప్తాను ఎలా డ్రా చేయాలంటే దిస్ ఈజ్ ద బేసిక్ ఇన్వల్ూట్ సో అది ఓన్లీ సర్కిల్కేనా ఓన్లీ సర్కిల్ మీద రోలింగ్ కర్వేచర్ రొటేట్ అయితేనేనా ఓన్లీ ఫిక్స్డ్ సర్కిల్ మీద ఫిక్స్డ్ సర్కిలే కాదండి ఓన్లీ ఫిక్స్డ్ కర్వేచరే కాదండి పాలీగాన్స్ మీద కూడా మనకి ఇన్వాల్యూట్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది ఓకే సపోజ్ స్క్వేర్ ఈజ్ ఎ పాలిగాన్ దీ దీని మీద మనం ఒక స్ట్రైట్ లైన్ని తిప్పామనుకోండి ఇన్వ్యూట్ వస్తుంది అలాగే పెంటగాన్ ఓకే అలాగే హెక్సగాన్ అలాగే హెప్టగాన్ వాటి మీద డ్రా చేయడం గురించి కూడా మనల్ని అడుగుతుంటాడు బట్ మనం అవన్నీ చూడడం అవసరం లేదు జస్ట్ స్క్వేర్ పెంటగాన్ నేర్చుకుంటే స్క్వేర్ పెంటగాన్ అండ్ సర్కిల్కి మనం నేర్చుకుంటే చాలు ఎందుకంటే సర్కిల్ ఈజ్ ఆల్సో ఏ పాలిగాన్ విచ్ ఈస్ హ్యావింగ్ ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఓకే సో సార్ మీరు అన్నది బాగానే ఉంది ఒక స్ట్రైట్ లైన్ వచ్చేసి సర్కిల్ మీద రొటేట్ అయితే మనకి ఇన్వల్యూట్ అన్నారు ఇప్పుడు ఈ ఫినామేనా రివర్స్ అయితే రివర్స్ అవడం అంటే ఏంటి స్ట్రైట్ లైన్ ఫిక్స్డ్గా ఉంది స్ట్రైట్ లైన్ ఫిక్స్డ్గా ఉందంటే ఏంటండి ఇక్కడ ఫిక్స్డ్ కర్వ్ అనేది ఇన్ఫినిటీ ఇప్పుడు నా ద ఫిక్స్డ్ కర్వేచర్స్ ఏరియాస్ ఈస్ ఇన్ఫినిటీ అండ్ రోలింగ్ కర్వేచర్స్ ఏరియాస్ ఏదైతే ఉందో ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అంటే ఫనైట్ ఫనైట్ ఉందంటే ఏమవుతుంది సర్కిల్ అవుతుంది దిస్ ఈస్ దిస్ ఈస్ రోలింగ్ కర్వేచర్ దిస్ ఈజ్ ఫిక్స్డ్ కర్వేచర్ ఓకే సో ఇప్పుడు ఏంటి ఫెనామేనా రివర్స్ అయింది అంటే ఏమవుతుంది ఇందాక సర్కిల్ మీద స్ట్రైట్ లైన్ తిరిగింది ఇప్పుడు స్ట్రైట్ లైన్ మీద సర్కిల్ తిరుగుతుంది ఎలా రొటేట్ అయ్యింది అనుకుంటాం ఓకే నా ద ప్యాత్ ట్రేస్డ్ బై ఎ పాయింట్ వెన్ ఏ సర్కిల్ ఈజ్ రొటేటింగ్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్ వితౌట్ స్లిప్పింగ్ అండ్ కండిషన్ ఈస్ ద వితౌట్ స్లిప్పింగ్ ఈ సర్కిల్ అనేది స్లిప్ అవ్వకుండా రోల్ అవుతూ ఉండాలి అప్పుడు మనం ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకుంటే అప్పుడు ద ప్యాత్ ట్రేస్డ్ బై దట్ పాయింట్ ఈస్ నోన్ యాస్ సైక్లోయిడ్ ఇదే సైక్లాయిడ్ అంటాం సైక్లాయిడ్ కర్వేచర్స్ ఓకే అర్థమైంది కదండి సైక్లాయిడ్ అంటే ఏంటి ద ప్యాత్ ట్రేస్డ్ బై ఎ పాయింట్ వెన్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ రోలింగ్ కర్వేచర్ విచ్ ఈస్ హ్యావింగ్ ఫనే రేడియస్ వెన్ ఇట్ ఈస్ రోలింగ్ ఆన్ ఎ స్ట్రైట్ లైన్ స్ట్రైట్ అంటే విచ్ ఈస్ హ్యావింగ్ ఇన్ఫినిటీ రేడియస్ ఓకే ఇన్ఫినిటీ రేడియస్ ఉన్న ఒక కర్వేచర్ మీద ఫనైట్ రేడియస్ కజేచర్ ఉన్న ఫనైట్ రేడియస్ ఉన్న ఇంకో కర్వేచర్ రొటేట్ అవుతున్నప్పుడు ఆ ఫనేట్ రేడియస్ మీద ఉన్న లొకేట్ చేసిన పాయింట్ ఎలాగైతే మూవ్ అవుతుందో ఆ ప్యాత్ని ట్రేస్ చేస్తే వచ్చే ప్యాతే మనకి సైక్లాయిడ్ ఓకే దిస్ ఈస్ కండిషన్ నెంబర్ వన్ ఇన్ సైక్లాయిడ్ మళ్ళీ ఉన్నాయండి ఓకే ఇది మీరు అన్నట్టు ఇక్కడ మీరు పాలివైన్ తీసుకున్నట్టే ఇక్కడ కూడా స్ట్రైట్ లైన్ కాదు ఇది ఫనేట్ కాదు అదే ఐ మీన్ ఇది ఇన్ఫినిటీ కాదు ఇది ఫనేట్ అయింది ఒకవేళ అంటే రెండు సర్కిల్స్ అయినాయి బోత్ ఆర్ సర్కిల్స్ బోత్ రేడియస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఇది ఫిక్స్డ్ది ఇది అండ్ అలాగే రోలింగ్ కర్వేచర్ రోలింగ్ కర్వేచర్ రేడియస్ ఈజ్ ఆల్సో నాట్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఈజ్ దే సచ్ టైప్ ఆఫ్ కండిషన్ మైట్ బీ హ్యాపెన్ ఆ కండిషన్ కూడా రావచ్చు కదా సో ఆ కండిషన్ ఉంటే ఒక సర్కిల్ మీద ఇంకో సర్కిల్ తిరిగితే అప్పుడు ఒకవేళ ఈ సర్కిల్ మీద బయట తిరిగితే మనకి ఎపిసైక్లాయిడ్ వస్తుందండి అదే లోపల తిరిగితే మనకి హైపోసైక్లాయిడ్ వస్తుంది ఓకే ఎప్పుడు దీని రేడియస్ వేదు దీని రేడియస్ వేదు ఓకే రెండు సర్కిల్స్ అయితే కాదు రెండు రేడియస్లు కూడా ఒకటే థర్ ఇంకో కండిషన్ ఇంకో కండిషన్ ఏంటి రెండు సేమ్ రేడియస్ రెండు సేమ్ రేడియస్ ఉంటే మనకు అప్పుడు కార్డాయిడ్ వస్తుంది యు విల్ గెట్ కార్డాయిడ్ ఓకే సో దిస్ ఈజ్ వాట్ సైక్లాయిడ్ ఈస్ దిస్ ఈజ్ అబౌట్ ఇన్వల్యూట్ సార్ ఈ కండిషన్ కూడా బాగానే ఉంది పాయింట్ ఇక్కడ ఫిక్స్డా అవును ఇక్కడ ఫిక్స్డ్ ఫిక్స్ కండిషన్ లో పాయింట్ ఫిక్స్డ్ అలా కాకుండా పాయింట్ మూవింగ్ అయితే ఇఫ్ ద పాయింట్ ఈజ్ మూవింగ్ పాయింట్ మూవ్ అవుతూ ఉంటే అప్పుడు మీకు హెలిక్స్ వస్తుంది కాకపోతే ఇది మనకు లేవు ఇవి మనకు లేవు బట్ జస్ట్ నాలెడ్జ్ కోసం చెప్తున్నా ఐఏఎస్కి కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మటుకు ఇవి ఉన్నాయి

లేవు జస్ట్ ఇన్వల్యూట్ సైక్లాయిడే ఉన్నాయి మీకు వీటిని వీటిని డయాగ్రామ్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం వీలు పడదు కాన్సెప్ట్ మాత్రం బోర్డు మీద చెప్తాను డయాగ్రామ్స్ డ్రా చేయడం మాత్రం డ్రాయింగ్ షీట్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నౌ యు గాట్ వాట్ ఈస్ ఇన్వల్యూట్ వాట్ ఈస్ సైక్లాయిడ్ అండ్ వాట్ ఈస్ హెలిక్స్ అండ్ ఆక్టిమేడియన్ స్పైరల్ యు నో ఆల్ ద కండిషన్స్ ఒకటేంటి స్ట్రైట్ లైన్ స్ట్రైట్ లైన్ మీద స్ట్రైట్ లైన్ అనేది ఏంటో ఏమవుతుంది చూడండి ఇది స్ట్రైట్ లైన్ స్ట్రైట్ లైన్ అనేది సర్కిల్ చుట్టూ రొటేట్ అవుతుంది స్ట్రైట్ లైన్ ఈజ్ మూవింగ్ హియర్ దెన్ యూ విల్ గెట్ ఇన్వల్యూట్ హియర్ స్ట్రైట్ లైన్ ఈజ్ ఫిక్స్డ్ అండ్ సర్కిల్ ఈజ్ మూవింగ్ యూ విల్ గెట్ సర్క్లైడ్ కాకపోతే స్ట్రైట్ లైన్ సర్కిల్ అంటే చిన్న ఉంటుంది కాబట్టి మనం ఇంజనీర్లం కాబట్టి ఏమనాలి ఇంజనీరింగ్ భాషలో మాట్లాడాలంటే స్ట్రైట్ లైన్ అంటే ఏంటి ఇట్స్ ఏ మూవింగ్ ఇట్స్ ఏ రోలింగ్ కర్వ్ ఇట్స్ రోలింగ్ కాదు విచ్ ఈస్ హ్యావింగ్ ఇన్ఫినిటీ రేడియస్ సర్కిల్ అంటే ఏంటి ఇట్స్ ఎ ఫిక్స్డ్ కర్వేచర్ విచ్ ఈస్ హ్యావింగ్ ఫనైట్ రేడియస్ వెన్ ద ఇన్ఫినైట్ రేడియస్ కర్వేచర్ ఈస్ మూవింగ్ ఆన్ ఎ ఫనేట్ కర్వేచర్ రేడియస్ దెన్ యూ విల్ గెట్ ఇన్వల్యూట్ హియర్ ద ఫెనామినా ఈస్ చేంజ్ చేంజ్ అంటే ఏమవుతుందండి ఇక్కడ ఎ ఫనైట్ రేడియస్ కర్వేచర్ ఈస్ మూవింగ్ ఆన్ అనదర్ ఫిక్స్డ్ కర్వేచర్ విచ్ ఈస్ హ్యావింగ్ రేడియస్ ఇన్ఫినిటీ అదేంటిది మనకి దెన్ ద ప్యాత్ ట్రేస్డ్ బై అ పాయింట్ ఈస్ సైక్లాయిడ్ అలా కాదు రెండు ఒకవేళ సర్కిల్సే ఉన్నాయి అంటే రెండిటి రేడియస్ ఇన్ఫినిటీ కాదు బోత సర్కిల్స్ విత్ డిఫరెంట్ రేడియస్ ఇఫ్ ద సర్కిల్ ఈజ్ మూవింగ్ అవుట్ సైడ్ దెన్ యూ విల్ గెట్ ఎపిసైక్లాయిడ్ ఇఫ్ ద సర్కిల్ ఈజ్ మూవింగ్ ఇన్ సైడ్ ఆఫ్ ఎనీఅర్ సర్కిల్ యూ విల్ గెట్ హైపోసైక్లాయిడ్ అలా కాకుండా రెండు సేమ్ ఉంటే మనకి కార్డాయిడ్ వస్తుంది ఓకే అర్థమైంది కదండి దిస్ ఈజ్ వాట్ ఇన్వల్యూట్ అండ్ సైక్లైడిస్ సార్ వీటి ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఏంటి ప్రాక్టికల్గా అసలు ఇవి ఎక్కడ ఉంటాయి ఎక్కడ చూడచ్చు వీటిని మనం ఎందుకు ఉపయోగిస్తాం సైక్లాయిడర్ కదవే చేసినాయి ఇన్వల్ డ్యూట్ కదవే చేస్తున్నాయి ఎందుకు సార్ మనం ఎందుకు వాడాలి వీటన్నింటిని వీటన్నింటినీ మనం ఎందుకు వాడాలి అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ గేర్ ప్రొఫైల్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ గేర్ ప్రొఫైల్స్ అండ్ ట్రైన్ వ్యాగన్ వీల్స్ ఉంటాయి కదా ఆ ట్రైన్ వీల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు కూడా స్ట్రెస్ అనాలిసిస్ కోసం అని చెప్పేసి మనకి సైక్లోయిడల్ కన్వేషన్స్ని అనాలిసిస్ చేయాలి ఓకే రైలు పట్టాలు తెలుసు కదా రైలు పట్టాల పట్టా ఎలా ఉంటుంది రైలు మటుకు మూవ్ అవుతూ ఉంటుంది మూవ్ అయ్యేటప్పుడు స్ట్రెస్ అనాలిసిస్ కోసం స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ కోసం మనం వాటిని స్టడీ చేయడానికి మనకి ఈ సైక్లోయిడల్ ప్రొఫైల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ చాలా కావాలి మనకి ఓకే అర్థమైంది కదండి సార్ మన హెలిక్స్ ఆక్యుమీడియా హెలిక్స్ అంటే మన బోల్ట్లు వీటన్నిటిని వాటిలో స్ట్రెస్ క్యాలిక్యులేట్ చేయడానికి కావాలి ఎందుకంటే బోల్ట్లు నట్లు మనం రొటేట్ చేస్తూ ఉంటాం రొటేట్ చేస్తూ ఉంటే ఏంటి ఫిక్స్డ్ పాయింట్ అనేది చేంజ్ అవుతుంది పాయింట్ ఒక దాని మీద ఉండకుండా మొత్తం టోటల్గా రొటేట్ అవుతూ ఉంటుంది నట్ ఇలా రొటేట్ అవుతూ ఉంటుందండి నట్టు ఇలా రొటేట్ అవుతూ అక్కడ ఆగదు అక్కడ కాకుండా ఇలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది ఓకే సో ఈ కండిషన్స్ని స్టడీ చేయడానికి మనకి హెలిక్స్ కావాలి స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్కి మెయిన్ థింగ్ ఈస్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అండ్ గేర్ టూత్ ప్రొఫైల్స్ని సైక్లోయిడల్ ప్రొఫైల్ టూత్స్ ఇన్వల్యూట్ ప్రొఫైల్ టూత్స్ ఉంటాయి ఓకే ఓల్డ్ అండ్ డేస్లో ఇన్వల్యూట్ వాడేవాళ్ళు నవే డేస్ సైక్లోయిడ్స్ సైక్లాయిడికల్ టూత్స్ వాడుతున్నారు ఓకే సో సో అది ఇవన్నీ గుర్తుపెట్టుకుని కొంచెం కన్ఫ్యూషన్గా ఉంది సార్ అంటే మీకు ఒక టేబుల్ ప్రిపేర్ చేసి ఇస్తాను ఇప్పుడే ఓకే ఓకే మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా నేను ఒక ఫార్మాట్లో చెప్తాను క్లాసిఫికేషన్ చూడండి దీంట్లో మనకి టూ టైప్స్ ఉన్నాయి ఏంటది ఒకటి ఇన్వల్యూట్ ఇంకొకటి ఏంటండి సైక్లాయిడ్ సైక్లాయిడ్ ఎప్పుడు వస్తుంది సో మనకు టూ కండిషన్స్ ఉన్నాయి ఒకటి ఏంటి ఫిక్స్డ్ కర్ రేడియస్ ఇది అనుకుందాం అండ్ రోలింగ్ కర్వ్ రేడియస్ దీన్ని స్మాల్ అనుకుందాం ఫిక్స్డ్ కర్వ్ రేడియస్ మనకిది ఇన్ఫినిటీ ఉండాలి రేడియస్ది నాట్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఉండాలి అయితే రోలింగ్ కర్వ్ ఇచ్చు అప్పుడు మనకి సైక్లైడ్ వస్తుంది ఇన్వల్ యూట్లో ఏంటండి రివర్స్ ఓకే ఫిక్స్డ్ కర్వ్ రేడియస్ ఈజ్

అంటే ఏంటి ఫిక్స్డ్ కర్వ్ ఇన్ఫినిటీ కాదు రోలింగ్ కర్వ్ ఇన్ఫినిటీ అంటే రెండు సర్కిల్స్ బోతా సర్కిల్స్ రెండు సర్కిల్స్ అయితే మనకేమొస్తుందండి రెండు సర్కిల్స్ అయ్యి మనకి ఒకటి ఎపిసైక్లాయిడ్ వస్తుంది ఇంకొకటి హైపోసైక్లాయిడ్ వస్తుంది రెండు సర్కిల్సే రెండు సర్కిల్సే ఒక దాని మీద అవుట్ సైడ్ ఆఫ్ ది సర్కిల్ రొటేట్ అయితే మనకి ఎపిసైక్లాయిడ్ ఇన్సైడ్ ఆఫ్ ది సర్కిల్ రొటేట్ అయితే మనకి హైపోర్ వస్తుంది అండ్ ఇంకో కండిషన్ ఏంటి రెండు సేమ్ ఉంటే ఇఫ్ క్యాప్లాజ్ ఈక్వల్ టు స్మాలర్ ఐ మీన్ రోలింగ్ సర్కిల్ రేడియస్ అండ్ ఫిక్స్డ్ డైరెక్టింగ్ సర్కిల్ దీని ఫిక్స్డ్ అని కాదండి డైరెక్టింగ్ సర్కిల్ అనుకుందాం డైరెక్టింగ్ కర్వ్ అనుకుందాం ఓకే డైరెక్టింగ్ కర్వ్ రేడియస్ అండ్ రోలింగ్ కర్వ్ రేడియస్ బోత్ ఆర్ ఈక్వల్ దెన్ యూ విల్ గెట్ కార్డాయిడ్ దీన్నే కర్వ్ అని కూడా అంటుంటారు ఎందుకంటే అంటే డ్రా చేసినప్పుడు చూపిస్తాయి ఎందుకంటే ఇది మనకి లవ్ షేప్ వస్తుంది అందరికీ ఇష్టమైన షేప్ అనమాట ఓకే దిస్ ఈజ్ రైట్ ఓకే అలా కాకుండా సర్ పాయింట్స్ని మనం సర్ ఎన్ని కండిషన్స్లో పాయింట్ అనేది ఎక్కడ ఉందండి సర్కం సర్కంఫరెన్స్ మీద ఉంది ఓకే ఇప్పుడు పాయింట్ అనేది ఇక్కడ కన్ టూ కండిషన్స్లో పాయింట్ ఈ సర్కంఫరెన్స్ మీద ఉంది ఓకే ఇప్పుడు అలా కాకుండా పాయింట్ అనేది సర్కంఫరెన్స్ మీద ఉండకుండా సర్కంఫరెన్స్ కి బయట ఉంటుంది ఇప్పుడు సర్కిల్ ఇదనుకోండి ఇఫ్ దిస్ ఈస్ ద సర్కిల్ ద పాయింట్ ఈస్ అవుట్ సైడ్ అవుట్ సైడ్ ఆఫ్ ది సర్కంఫరెన్స్ ఓకే దెన్ యూ విల్ గెట్ సుపీరియర్ ట్రాయిడ్ అంటే ఏంటి ఇఫ్ ద పాయింట్స్ ఆ ఎవరు ఒక టైపు ఇఫ్ ద పాయింట్ ఈస్ నాట్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ దెన్ యూ విల్ గెట్ If it is on the circumference of circle, you will get either epicycloid, hypocycloid, or cardioid. But if it is not on the circumference of the circle, you will get trochoids. Point is not on the circumference of the circle. Then you will get trochoid. The point ైడ్ ఉంటే సుపీరియర్ ట్రోకాయిడ్ పాయింట్ ఇన్సైడ్ ఉంటే ఇన్ఫీరియర్ ట్రోకాయిడ్ ఇది మీకు ఇవి మనకు అవసరం లేదండి ప్రస్తుతానికి మనకి ఇవి అవసరం లేదు అండ్ ఇవన్నీ ఏంటి వెన్ ద పాయింట్ ఈజ్ ఫిక్స్డ్ వెన్ ద పాయింట్ ఈజ్ ఫిక్స్డ్ ఇఫ్ ద పాయింట్ ఈజ్ నాట్ ఫిక్స్డ్ అండ్ ఇట్ ఈజ్ మూవింగ్ మూవింగ్ దెన్ యూ విల్ గెట్ హెలిక్స్ అండ్ స్పైజల్స్ దిస్ ఈజ్ వాట్ ద క్లాసిఫికేషన్ ఈజ్ అర్థమైంది కదండి చూడండి ఫస్ట్ ఏంటి పాయింట్ ఫిక్స్గా ఉంది పాయింట్ ఈజ్ ఫిక్స్డ్ అండ్ డైరెక్టింగ్ సర్కిల్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అండ్ రోలింగ్ కర్వేచర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ దెన్ యూ విల్ గెట్ సైక్లాయిడ్ ఓకే అంటే ఏంటి మామూలు సర్కిల్ ఉంది సర్కిల్ వచ్చేసరికి లైన్ మీద మూవ్ అవుతాయి ఇదేంటి దానికి రెసిప్ ఒక ఇన్వల్ ఓకే పాయింట్ మూవింగ్ దెన్ యూ విల్ గెట్ హెలిక్స్ అండ్ స్పైజల్ అండ్ సైక్లాయిడ్లోనే చూడండి వెన్ అ సర్కిల్ ఈస్ రోలింగ్ అవుట్ సైడ్ అన్ సర్కిల్ యూ విల్ గెట్ ఇపీసోక్లాయిడ్ వెన్ సర్కిల్ ఈస్ రోలింగ్ ఇన్ సైడ్ ద సర్కిల్ యూ విల్ గెట్ హైపోక్లాయిడ్ ఇఫ్ బోత్ సర్కిల్ అంటే ఇది ఎలా ఉంటుందంటే కార్డాయిడ్ సర్కిల్ ఈజ్ మూవింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ది సర్కిల్ బట్ బోత్ ద సర్కిల్స్ ఆర్ ఇన్ సేమ్ రేడియస్ సేమ్ రేడియస్ అయితే మనకేమొస్తుంది కార్డాయిడ్ అలా కాకుండా పాయింట్ ఈజ్ నాట్ ఆన్ ద సర్కంఫలెన్స్ పాయింట్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ ది సర్కంఫనన్స్ దెన్ యూ విల్ గెట్ సుపీరియర్ ట్రోకాయిడ్ ఇన్సైడ్ ఆఫ్ ది ట్రోకాయ ఇన్సైడ్ ఆఫ్ ది సర్కంఫరెన్స్ యూ విల్ గెట్ ఇన్ఫ్యూజ్ ట్రోకాయిడ్ అర్థమైంది కదండి దిస్ ఈజ్ వాట్ ద క్లాసిఫికేషన్ ఇస్ ఓకే సార్ ఇవి ఎక్కడ చూస్తాం మనం ట్రోకాయిడ్స్ని ట్రోకాయిడ్స్ని ఎలా చూడవచ్చు అంటే నట్లు బోల్టుల్లో మన రైలు పట్టాలని ఫిక్స్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ బోల్ట్లు పడుతుంది ఇలా ఉంటాయి ఓకే వీటి స్ట్రెస్ వీటిలో స్ట్రెస్ అనాలిసిస్ కోసం మనకి డయాగ్జామ్స్ కావాలి ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ క్లాసిఫికేషన్ ఓకే నెక్స్ట్ నేనేం చేస్తానంటే సైక్లోయిడ్ గురించి మీకు టోటల్ కాన్సెప్ట్ చెప్పేస్తాను ఓకే